హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జోష్నా. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా క్విక్గా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికోసము ఒక బౌల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనము చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలి. మనకి ఈ పిండి మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. గట్టిగా ఉంటే ఇవి చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది చేసేసుకున్న తర్వాత ఈ పిండితో చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇలా చిన్నగా అన్నీ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము వీటిని చేయడం కోసము ఒక గవ్వల చెక్క తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకోవాలి, స్టిక్ అవ్వకుండా. ఇప్పుడు 2 వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తూ ఈ షేప్లో వచ్చేలాగా చేసేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పిండిని మొత్తం ఇలా చేసేసుకొని పెట్టేసుకోవాలి ఒకేసారి. ఇలా నేను పిండిని మొత్తం చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవడమే. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలని ఇందులో వేసేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడం కోసము స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి ఇవి మంచిగా క్రిస్పీగా వస్తాయి. వీటిని 2 సైడ్స్ స్లోగా తిప్పుకుంటూ వీటిని కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఇలా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేసాక వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. ఇలా మనం మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకోవాలి. వీటిని ఇలా విడివిడిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసము మనము షుగర్ పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే గోధుమ పిండి వేసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. షుగర్ మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. మనకు దీనికి పాకం ఏం అవసరం లేదు, కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇది కాస్త మరిగాక కొంచెం స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలని ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకు ఈ వాటర్ అంతా వాటికి మంచిగా పట్టేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకోవాలి. అంతేనండి, ఇవి రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.